శ్రీకాకుళం జిల్లా మెలేపుటి మండలంలోని చాపర గ్రామ సచివాలయం మరియు చాపర ప్రభుత్వ ఆసుపత్రి ఏకలవ్య పాఠశాలను ఐటీడీఏపీఓ నవ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా చాపర గ్రామ సచివాలయ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐటీడీఏపీఓ వెంట ఎంపీడీఓ చంద్రకుమారి, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ఈఓపీఆర్డిక తారకేశ్వరి, వెలుగు ఏపీఎం లలిత కుమారి, మండల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం గారు ఒక యాప్ ఇచ్చారు, అందులో మనం నమోదు చేయాలి. స్టాఫ్ అటెండెన్స్ ఎట్లా ఉంది, బియాండ్ ఎస్ఎల్ ఏమైనా సర్వీసెస్ వెళ్తున్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేసి యాప్లో నమోదు చేయాలి. ఆ విజిట్కి వచ్చాం. అలాగే మార్నింగ్ కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ఒకటి తీసుకున్నారు. ఎంపీడీఓస్కి, సచివాలయం స్టాఫ్కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్, వ్యాక్సినేషన్ డ్రైవ్, ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి అని సూచించారు. అవి కూడా ఇప్పుడు వెరిఫై చేయడం జరిగింది. అలాగే కొత్త రోడ్స్ అవసరం ఏముంది, అవి కూడా ప్రపోజల్స్ మనం కలెక్టర్ గారికి పంపిస్తే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా సమీక్షించడం జరిగింది. అలాగే కొన్ని గిరిజన గ్రామాలు వ్యాసం కానీ వృద్ధి సదుపాయాలు కేర అసెంబ్లీ గోడ చందన గిరి, ఎందుకంటే రోడ్ల పరిస్థితి తెలుగు.